అందరికీ నమస్కారం. 4 రోజుల కింద మన తోటలో ఆర్గానిక్ లో వండించిన డ్రాగన్ ఫ్రూట్ పండ్లు రైతు తన పంట తానే అమ్ముకోవాలనే విధంగా నేనే సొంతంగా పండ్లు తెంపుకొని రోడ్డు మీద పెట్టి 200 రూపాయల కేజీ అమ్ముకుంటా సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినన్న. ఆ వీడియోకి దాదాపు 1000 కామెంట్లు వచ్చినాయి. 1000 కామెంట్లలో 800 కామెంట్లు నెగిటివ్ వచ్చినాయి. అన్న, నువ్వు 200 రూపాయల కేజీ అమ్ముడిందన్న, మా దగ్గర 150 రూపాయలకు అమ్ముతురు, మా దగ్గర 120 రూపాయలకు అమ్ముతురు, నువ్వే పెద్ద పోతు మనగానవా, మన రైతులకు సెట్ కాదన్న, 200 రూపాయలకు పెట్టి అమ్ముతే సామాన్య జనం ఎట్లా కొనుక్కుంటారన్న అని మస్తు కామెంట్లు చేసిరన్న. మస్తు బాధ అనిపించింది అన్న. మీ అందరికీ ఇన్ని కామెంట్లు చేసిరు కానీ మీ అందరికీ కొన్ని క్వశ్చన్లు వేస్తున్నా, వీటికి ఆన్సర్ చేయండి అన్న కామెంట్ రూపంలో. అయితే ఈరోజు మన పక్కన ఒక జనరల్ షాప్ పడుతుందంటే ఇంకొక జనరల్ స్టోర్ పడుతుంది, ఒక ఆటోమొబైల్ షాప్ పడుతుందంటే ఇంకొక ఆటోమొబైల్ షాప్ పడుతుంది, ఒక వైన్స్ పడుతుందంటే ఇంకా 2 వైన్స్లు పడతాయి. ప్రతి బిజినెస్కు 4 బిజినెస్లు తోడై పోటీకి పోటీ దిగుతుంటాయి అన్న. ఇవాళ ఒక రైతు వ్యవసాయం చేస్తుంటే ఆ రైతుకు పోటీగా ఇంకొక రైతు వ్యవసాయంలోకి ఎందుకు దిగలేకపోతుండన్న? వాటన్నిటికి కారణం మనమే అన్న. ఎందుకనంటే ఇవాళ రైతు బాగుపడుతుండా అంటే ఈ దేశం చూసి ఓర్వలేకపోతుంది. నిజంగా అదే అనిపించిందన్న మొన్న నాకు. ఒక్కసారి మీరే చెప్పండి అన్న, అసలు రైతు ఏం చేస్తే బాగుపడతాడు? అసలు రైతుకు వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? రైతు తన పంట తాను అమ్ముకున్నప్పుడు మాత్రమే వాల్యూ పెరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి అని మీరే చెప్పండి. ఇవాళ నువ్వు వ్యవసాయం చేస్తుంటే నీ చుట్టూ తోటి స్నేహితులు ఎంతమంది నీతో పాటు వ్యవసాయం చేస్తున్నారు, ఎంతమంది పోయి హైదరాబాద్లో ఉన్నారు? ఒక్కసారి చెప్పండి అన్న. నేను నా పంట అమ్ముకునేటప్పుడు నీటే చెప్పినన్న, ఇది ఆర్గానిక్ పంట అన్న అని చెప్పిన. అయ్యా నువ్వే పండిస్తున్నావులే మునగాను అని అంటున్నారు. నిజంగా అన్న, ఇవాళ మనం ఇట్లా ఆలోచించబట్టే ఇవాళ గల్లీకొకటి ఉండాల్సిన హాస్పిటల్, గల్లీకొకటి ఉండాల్సిన మెడికల్ షాపులు, గల్లీకి 10 మెడికల్ షాపులు, గల్లీకి 10 హాస్పిటల్స్ అయినాయి. ఏ మెడికల్ షాప్ పోయినా ప్రతి వ్యక్తి చేతుల 5000 రూపాయల మందులు ఉంటాయన్న. మస్తు బాధ అనిపిస్తుందన్న నిజంగా చెప్పాలంటే. ఒక్కసారి ఆలోచించండి అన్న, అందరికీ అవేర్నెస్ కల్పించండి, ఆర్గానిక్ వ్యవసాయం చేయండి, ఈ భూమికి ఇంకా 100 సంవత్సరాల జీవం పోయండి. ఇవాళ మనం కెమికల్ వ్యవసాయం చేస్తే భూమి జీవం 100 సంవత్సరాలు పడిపోతుంది. ఇవాళ రైతు వ్యవసాయం చేస్తానికి భూమి పనికి రాదు. ఆ భూమి పనికి రాకుండా లాభాలు రాకుంటుండేసరికి రైతుగిన ముందుకు రాడు వ్యవసాయం చేస్తానికి. ఇంకొంతమంది అన్నలు కామెంట్ చేసిరన్న, సామాన్య జనానికి ఇంత రేటు పెట్టి అమ్మితే ఎట్లా అన్నా అని అన్నారు. ఇవాళ మనం కొనుక్కునే సబ్బుకు ఫిక్స్డ్ రేటు, ఇలా కొనుక్కునే థమ్సప్కు ఫిక్స్డ్ రేటు, ఇలా వైన్స్లల్లో బీర్కు ఫిక్స్డ్ రేటు, క్వార్టర్కు ఫిక్స్డ్ రేటు. ఒక రైతు ఒక కొంచెం ఫిక్స్డ్ రేటు పెట్టి అమ్మితే ఇలా మనం చూసి ఎవరవలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి అన్న, నిజమా కాదా ఇది? ఏది ఏమైనా ఇది మాత్రం నిజమన్నా, రైతు తన పంట తాను అమ్ముకున్నప్పుడు మాత్రమే రైతుకు వాల్యూ వస్తుంది. ఇవాళ వ్యవసాయం చేసేట వాళ్ళు తగ్గిపోతున్నారు. రేపటి నాడు ఇవాళ నేను ట్రయల్ వేసిన 200 రూపాయల కేజీ అమ్మితే కొనలేకపోతున్నారు. రేపు వ్యవసాయం చేసేటోళ్ళే ఉండరు, ప్రతి ఒక్క దానికి రేట్లు ఎక్కువ పెరిగిపోతాయి. ఎట్లా కొనగలుగుతాం మనం అందరం? ఒకసారి మీరే ఆలోచించండి. రేపటి నాడు ప్రతి ఒక్క రైతు చేసే కొంతమంది రైతులన్నా మస్తు రేటు పెట్టి అమ్ముతారు, మనం కొనగలుగుతామా? సో మనం రైతుకు వాల్యూ కల్పిస్తే రేపటి నాడు రైతు వచ్చి వ్యవసాయం చేయగలుగుతాడు. రైతుకు పిల్లనిగిన ఇస్తలేరన్న, ఒకసారి ఆలోచించండి. ఎంతమంది రైతుకు పిల్లనిస్తానికి ముందుకు వస్తున్నారు? మస్తు మంది ఉన్నారు పెళ్లి చేసుకోకుండా రైతులు. ఒకసారి ఆలోచించండి అన్న.